వరసలపురంలో స్టేట్ టీచర్స్ యూనియన్ వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక వైద్య శాఖ మంత్రి హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనన్నేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. సంవత్సర డైరీని మంత్రులు కలిసి ఆవిష్కరించారు. 75 సంవత్సరాల వజ్రోత్సవాలు జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. పిల్లలకు విద్యతో పాటు సమాజం పట్ల అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. ఆర్థిక సంఘం 17వ ఆర్థిక సంఘం నివేదికలో చెప్పినప్పటికీ 5300 కోట్లు ఇవ్వకుండా ఆపింది. అంటే ఇట్లా ఏమైందంటే ఈ రెండేళ్లలో 40,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి హక్కుగా వాటాగా వచ్చేటువంటి డబ్బును ఒకేసారి నిలిపివేయడం వల్ల కొంత ఇబ్బంది జరుగుతున్న మాట వాస్తవం. బట్ అయినా మీరు గమనించారు, మీకు ఫస్ట్ టైం ఫిట్మెంట్ 43% ఇచ్చుకున్నాం, సెకండ్ టైం 30% ఇచ్చుకున్నాం. మా ఆంధ్రప్రదేశ్ మిత్రులు ఉన్నారు, పోయినసారి కాంట్రవర్సీ అయింది, మరి ఎవరెక్కించుకున్నా మీకు తెలుసు. ఇవాళ దేశంలో భారతదేశంలో అతి ఎక్కువ వేతనాలు పొందుతున్న ఉద్యోగులు ఎవరంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. వాటి చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో తప్పకుండా వాటిని కూడా సరి చేస్తాం. ఇంకా కూడా ఎందుకంటే ఏకపక్షంగా ఒకేసారి 40,000 కోట్లు కోత పెట్టే వరకు కొంత ఇబ్బంది కలుగుతా ఉంది. బట్ అయినప్పటికీ దాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించి ఇంకా క్రమ పద్ధతిలో ఇవ్వడానికి మా శాయశక్తిగా కృషి చేస్తామని మా ఉపాధ్యాయులందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం. ఇక్కడ మీరు కూడా ఆలోచించండి, కొంతమంది మాట్లాడుతుంటారు రాష్ట్రం వచ్చినాక ఏం జరిగింది అని. విమర్శించడం కోసం, రాసల కోసం కొంతమంది మాట్లాడవచ్చు, ఏం జరిగిందో మనకు తెలియదా, ఏం జరిగిందో మన కళ్ళ ముందు లేదా. రాష్ట్ర నలుమూల నుంచి మీరు వచ్చారు, ఏ పల్లెకు పోయినా ఏ కుగ్రామానికి పోయినా ఇంటింటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం. ఇలా మీకు తెలుసు, ఆ రోజుల్లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పొద్దున్నాకా కరెంటు ఉంటే వార్త, ఇవాళ కరెంటు పోతే వార్త. ఆ రోజు ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్ల గోల. కానీ ఈ రోజు రాష్ట్రంలో 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం, రైతుకు ఉచితంగా కరెంట్ ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. ఇలా వ్యవసాయ ఉత్పత్తులు మీకు తెలుసు, మీకు తెలియదని కాదు, రాష్ట్రం ఏర్పడక ముందు మన రాష్ట్రంలో